हाय फ्रेंड्स, ना पेर गुंडू रमणय्य, मन चैनल ड्राइंग टीचर रमणय्य। ई रोजु मन करीमनगर जिल्ला केंद्रंलो उन्नटुवंटि ओक चिन्न पार्क गुरिंचि मनं ई व्लाग् लो तेलुसुकुंदां। मनमु ई पार्क विशेषं एंटंटे इक्कड मीरु चूडोच्चु केसीआर भगीरथ पार्क एमसीके स्मार्ट सिटी करीमनगर। इदि चाला चिन्न पार्क, करीमनगर लो उन्नटुवंटि चाला चिन्न पार्क। ఈ పార్కులో మనము చిన్న చిన్న ఫ్యామిలీస్ వచ్చి ఈ పార్కులో పిల్లలతో సహా ఫ్యామిలీ అందరూ వచ్చి కూడా ఆహ్లాదకరంగా సాయంత్రం పూట ఇక్కడ ఒక ఆ కాలాన్ని గడిపి మనం వెళ్ళవచ్చు। ఓకే, మరి ఈ పార్కులో ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను। ఓకే రైట్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనం చూస్తున్నటువంటిది స్మార్ట్ సిటీలో, కరీంనగర్ స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి కేసీఆర్ భగీరథ పార్క్। ఈ పార్కులో అనేక అందమైన చెట్లను మనం ఇక్కడ మనం చూడొచ్చు। మనము కరీంనగర్ సిటీ నుండి దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డ్యామ్, ఇది మీరు చూడొచ్చు డ్యామ్ ఆనకట్ట। ఇది ఈ డ్యామ్ ఆనకట్టకు ఆనుకొని ఇటు రైట్ సైడ్ వెళ్తే వేములవాడ రోడ్, ఇటు సైడ్ వెళ్తే హైదరాబాద్ రోడ్, ఈ రోడ్కు ఆనుకొని మనకు ఈ యొక్క కేసీఆర్ భగీరథ పార్క్ అనేటువంటిది పార్క్ మనకు ఇక్కడ ఉంది। ఈ పార్క్ లో చూడొచ్చు మనము పిల్లలు గాని పెద్దలు గాని కూర్చోవడానికి అందంగా తీర్చిదిద్దినటువంటి ఈ చైర్లను మనం చూడొచ్చు। ఇది ఒక చెట్లలాగా మనకు చెట్టు మొదలలాగా మనకు ఈ డిజైన్ చేశారు ఇవి। ఈ ఒక కుర్చీలను మనం చూడవచ్చు, కుర్చీలు మనకు కుర్చీలను ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే ఇక్కడ ఒక చెట్టు మరియు అలాగే ఇవి కూడా ఏర్పాటు చేయరండి। చిన్న ఈ పార్కును మనం చూడవచ్చు, ఇక్కడ అందమైన పూల చెట్లు, అలాగే ఇక్కడ చూడొచ్చు ర్యాక్స్ తోటి ఏర్పాటు చేసినటువంటి ఈ ఒక కట్టడం, ర్యాక్స్ తోటి ఏర్పాటు చేసినటువంటి కట్టడాన్ని ఇప్పుడు మీరు చూడొచ్చు। అయితే ఇప్పుడు ఈ వాటర్ ఫ్లోయింగ్ అనేది ఇక్కడ మనకు వాటర్ ఫ్లోయింగ్ అనేది పెట్టలేదు। వాటర్ పెడితే ఆ పైనుంచి వాటర్ మొత్తం ఫ్లోయింగ్ ఉంటుంది, ఆ వాటర్ ఫ్లోయింగ్ ఉండి మొత్తము ఈ కింద ఈ బ్లూ కలర్ నుండి ఇక్కడ మనకు ఈ వాటర్ ఈ రకంగా ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా మనకుంది। ఈ బ్రిడ్జ్ లాగా మనకున్నది, ఈ బ్రిడ్జ్ నుంచి ఈ వాటర్ అంతటి ఫ్లోయింగ్ వెళ్ళిపోతూ ఉంటాయి। ఫ్లోయింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ రకంగా మనకు ఈ రకంగా వాటర్ ఫ్లోయింగ్ పోయిన తర్వాత ఇక్కడికి ఈ యొక్క చిన్న ఇల్లు లాగా మనకి ఇక్కడ కనపడుతుంది। పిల్లలు ఆడుకోవడానికి భగీరథ పార్క్ లోపట చిన్న పిల్లలు ఒక ఇల్లు కట్టుకున్నట్టు, డాబా ఉన్నట్టు, మరియు అలాగే చిన్న చిన్న ఇల్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే ఇక్కడ ఒక చిన్న వాటర్ ట్యాంక్ లాగా, అలాగే ఇక్కడ ఇల్లు లాగా ఏర్పాటు చేయడం జరిగింది। ఈ అద్భుతమైనటువంటి పార్క్ మన కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే ఉంది। కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ చిన్న పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ పార్కులో చూడొచ్చు మనం ఇవి ఈ చెట్లు ఇవన్నీ కూడా వాటర్ ఇక్కడ చూడొచ్చు। ఈ మధ్యలో కొద్దిగా క్లీన్ చేయలేదు కాబట్టి ఈ రకంగా ఉంది, క్లీన్ చేస్తే అద్భుతంగా ఉంటుంది ఈ పార్క్। ఇక్కడ వాటర్ ఫౌంటైన్కి సంబంధించినటువంటిది ఉంది, ఇది బ్లూ కలర్, దీంట్లో వాటర్ ఉంటాయి। ఇప్పుడు వాటర్ లేవు, ప్రస్తుతానికి వాటర్ లేవు, వాటర్ ఉంటే చిన్నపిల్లలు దీంట్లో దిగి ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఆడుకునేటువంటి ఉంటుంది। దీంట్లో వాటర్ లేదు, ప్రస్తుతం వాటర్ లేదు। ఈ ఎక్కువ మంది ఈ మధ్యలో కరోనా సమయం కాబట్టి ఎవరు రాలేం కాబట్టి బంద్ చేయడం జరిగింది। ఈ పార్కు పరిసర ప్రాంతాలు చూడొచ్చు, పార్కు పైనుంచి వ్యూ ఇది, పార్క్ చూడవచ్చు ఇది। ఇక్కడ పిల్లలు కూర్చోవడానికి అందంగా చెట్టు బెరడ్లాగా తయారు చేసినటువంటి, చెట్టు బెరడ్లాగా చేసినటువంటి సేమ్ సిమెంట్తో చేసినవి కానీ ఇవి చెట్టు బెరడ్లాగా ఉంటాయి కుర్చీలు। ఈ కుర్చీల పైన పిల్లలు కూడా మంచిగా కూర్చోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేయడం జరిగింది। ఈ పక్కనే ఈ యొక్క పచ్చదనంతో ఉన్నటువంటి మనం ఈ చెట్లను మనం ఈ పార్కులో తిలకించవచ్చు। ఒక ప్రత్యేకమైనటువంటి పూల చెట్లు ఇవి, తెల్ల పూలు మనం చూడవచ్చు ఇవి, ఈ చెట్లను కూడా చూడవచ్చు ఇవి అందంగా ఈ పార్కులో ఉన్నటువంటి చెట్లు ఇవి, అద్భుతంగా ఉన్నటువంటి కట్టడాన్ని కూడా ఇదే పార్కులో మనం తిలకించవచ్చు ఇది। ఇక్కడ కూడా ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది, దీని నుండి వాటర్ వస్తాయి। ఇప్పుడు వాటర్ ఫ్లోయింగ్ లేదు కాబట్టి
వాటర్ ఫ్లోయింగ్ లేదు ఇక్కడ. ఇప్పుడు వాటర్ ఉన్నప్పుడు దీని నుంచి వాటర్ మనకు వస్తూ ఉంటాయి. ఈ వాటర్ పైన బ్రిడ్జ్ లాగా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్రిడ్జ్ నుంచి మనం ముందుకు వెళ్తే ఇదే పార్కులో ఇక్కడ ఫ్లవర్స్ చూడవచ్చు. ఇంత మీ చూపించినటువంటి ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి. కరీంనగర్లో ఉన్నటువంటి ప్రజలు కానీ జిల్లా కేంద్రంకు వచ్చేటువంటి ఇతర వేరే మండలాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కానీ కరీంనగర్లో ఉన్నటువంటి ఈ అందమైన పార్కును తిలకించవచ్చు. డ్యామ్ దగ్గరలో ఉన్నటువంటి పార్క్ దీంట్లో నుండి కూడా పైనుంచి వైట్ బాక్స్లు ఉన్నాయి కదా, ఆ వైట్ బాక్స్ల నుండి వాటర్ మనకు ఫ్లోయింగ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు వాటర్ లేదు, ఇది ఫ్లోయింగ్ వస్తూ ఉంటుంది. అద్భుతంగా ఇక్కడ కట్టడం జరిగింది ఈ పార్క్లో, అతి చిన్న పార్క్లో. ఇక్కడ కూడా మీరు చూడవచ్చు ఈ పార్కులో ఏర్పాటు చేసినటువంటి మొక్కల పుష్పాలు మనం తిలకించవచ్చు. ఇక్కడ కూడా రెండు కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. రెండు కుర్చీలు ఇక్కడ పిల్లలు కూర్చోవడానికి, అలాగే పెద్దవాళ్ళు కూడా కూర్చునేటువంటి అవకాశం ఉంది. చిన్న కుర్చీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పార్కులో ఏర్పాటు చేసినటువంటి ఇవి ఒక రెండు కుర్చీలు. పిల్లలకు చాలా ఇష్టమైనటువంటిది ఐస్ క్రీమ్ కాబట్టి ఐస్ క్రీమ్ రూపంలో ఏర్పాటు చేసినటువంటి కుర్చీలు ఇవి. ఐస్ క్రీమ్ రూపంలో ఏర్పాటు చేసినటువంటి రెండు కుర్చీలు, ఒకటి ఎల్లో కలర్ ఒకటి పింక్ కలర్ తోటి సేమ్ ఐస్ క్రీమ్ లాగా ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి కుర్చీలు ఇవి. ఇదే చిన్న పార్కులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ యాపిల్ పండు పిల్లలకు బలం ఇచ్చేటువంటి యాపిల్ పండు, పిల్లలు కానీ పెద్దలు కానీ ఇచ్చేటువంటి యాపిల్ కట్ చేస్తే లోపల గింజల మాదిరిగా ఉన్నటువంటి ఒక చిన్న పిల్లలకు ఇష్టంగా కూర్చుని సేమ్ యాపిల్ లాగా ఉంటుంది. ఇది యాపిల్ లాగా కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. యాపిల్ లాగా కుర్చీలు, ఇక్కడ ఒక యాపిల్, దీని పక్కనే ఇంకొక యాపిల్ లాగా మనకు యాపిల్ రూపంలో ఉన్నటువంటి ఈ కుర్చీ ఏర్పాటు చేయడం జరిగింది. యాపిల్ రూపంలో ఉన్నటువంటి కుర్చీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. యాపిల్ ఎలా ఉంటుందో, యాపిల్ కట్ చేస్తే ఒక ముక్క తీస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా ఇవి రెండు యాపిల్ లాగా పిల్లలకు ఇష్టమైనటువంటి విధంగా చిన్నపిల్లలకు ఇష్టమైన యాపిల్ లాగా ఈ కుర్చీలు మనం ఇక్కడ కూర్చోవచ్చు. ఇది కూడా వాటర్ పైన వాటర్ వస్తాయి, పైనుండి వాటర్ వస్తూ ఉంటే ఆ పైనుంచి ఇప్పుడు వాటర్ పోయలేదు కానీ వాటర్ రావట్లేదు కానీ వాటర్ పైనుంచే వస్తాయి. చాలా అద్భుతంగా కనబడుతుంది ఈ యొక్క కట్టడం. ఈ పార్కులో ఏర్పాటు చేసినటువంటి ఇది ఒక మంచి కట్టడము, మంచి పైనుంచి వస్తూ ఉంటాయి వాటర్. పైనుంచి వాటర్ వస్తూ ఉంటే ఇక్కడ మనకు కింద నీరు ఈ రకంగా ఉంటుంటే ఇప్పుడు ఈ మురికి నీరు ఉంది కానీ ఈ దీన్ని మనం క్లీన్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. క్లీన్ చేయలేదు ఇప్పుడు ప్రస్తుతము. ఓకే ఫ్రెండ్స్, ఇది కరీంనగర్లో ఉన్నటువంటి చిన్న పార్క్, డ్యామ్ దగ్గర ఉన్నటువంటి చిన్న పార్క్ ఇది. ఈ పార్క్ ఇప్పుడు మీరు చూస్తుంటే చిన్న పార్క్ ఇది. ఇప్పుడు పచ్చదనం లేదు, ఎండాకాలం వస్తుంది కాబట్టి పచ్చదనం లేదు. మిగతా చలికాలంలో కానీ వర్షాకాలం చాలా పచ్చగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం కరీంనగర్లో ఉన్నటువంటి స్మాల్ ఒక చిన్న పార్క్ ఇది. ఇది ఏంటంటే ఎవరికైనా కూడా ఇది ఉచిత ప్రవేశము, దీంట్లో ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. ఎంట్రీ ఫీజు లేదు కాబట్టి కరీంనగర్లో ఉన్నటువంటి పిల్లలు కానీ కుటుంబాలు కానీ వచ్చి ఈ యొక్క పార్క్ మనం సందర్శించవచ్చు. అలాగే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి డ్యామ్కు దగ్గరగా ఉన్నటువంటి ఈ పార్క్లో కూడా ఆ పిల్లలతో సహా వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు కాబట్టి మనం వచ్చి ఉచితంగానే దీంట్లో ఉండి, చాలామందికి తెలియదు అంటే కొంతమందికి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకుముందు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు ఎలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ రాయండి. ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేటువంటి విషయం కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా రాయండి. లైక్లు అయితే నేను ఒక 200 లైక్లు ఈ యొక్క వీడియోకి నేను టార్గెట్ చేస్తున్నాను. మీరు ఒక లైక్ చేయండి, లాస్ట్ బెల్ ఐకాన్ని నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ యొక్క వీడియోని. నా ఛానల్ నుంచి వచ్చేటువంటి వీడియోలు కూడా మీరు మిగతా వీడియోలు కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు
యొక్క వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఓకే.